నువ్వుగాక. పాలపిండి కాదు, గోధుమ పిండి కాదు, వజ్రాలు ముత్యాలు కాదు, ఏదిచ్చినా సరే ఆలోచించుకుంటాడు. ఇది రీజనబుల్ అనుకుంటే భారతీయులు నమ్ముతారు, లేకుంటే నమ్మరు. ఆనాడు డబ్బులు ఇచ్చి మార్చారంటే మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇచ్చి అందరిని మార్చు. మరి ఎందుకు మార్చలేకపోతున్నారు? ఇవాళ ఆంధ్రదేశములో ప్రతి 100 మందిలో 24 మంది ఏసే దేవుడని ఒప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. 2% పోయింది, 1/4 ఆఫ్ పాపులేషన్ మొత్తం, ఈశాన్య రాష్ట్రాలు మొత్తం ఎప్పుడో అయిపోయింది. అరుణాచల్ ప్రదేశ్లో యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టారు, మతం మార్పిడి చేస్తే శిక్ష. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు బాప్తిసం ఇచ్చిన, బాప్తిసం పొందిన, మత ప్రచారం చేసిన 7 సంవత్సరాలు జైలు శిక్ష, జైలు అని పెట్టారు. అది పెట్టినప్పుడు 15% అరుణాచల్ ప్రదేశ్లో క్రైస్తవులు. ఇది పెట్టి 25 ఏళ్ళైంది, ఇవాళ 85% అక్కడ క్రైస్తవులు. దేవుని స్తోత్రం కలుగును కాక. 85% ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఏం చేయలేకపోయినారు. జాతీయ స్థాయిలో ఇట్లాంటి యాంటీ కన్వర్షన్ బిల్లు వస్తే ఇండియా మొత్తం 90% క్రైస్తవులు అయిపోతారు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏ పార్టీ వచ్చినా రాజ్యాంగ ప్రకారమే పరిపాలించాలి. తెలంగాణ వచ్చిందని రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలిస్తే మనం ఊరుకుంటామా? పత్రికలు ఊరుకుంటాయా? మీడియా ఊరుకుంటుందా? సమాజ సేవా సంస్థలు ఊరుకుంటాయా? అక్కడ సుప్రీంకోర్టు ఊరుకుంటుందా? తెలంగాణ ఒక రాష్ట్రమైంది, సపరేట్ కంట్రీ కాదు. ఇది ఇంకా ఇండియానే, దిస్ ఇస్ ఇండియా, వేరే కంట్రీ కాదు ఇది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా రాని, ఏ పార్టీ అన్నా గద్దెనెక్కని. అంబేద్కర్ మహాశయుడు రాసి మనకిచ్చిన రాజ్యాంగములో ఉన్నటువంటి సూత్రాల ప్రకారమే పరిపాలించాలి. రాజ్యాంగం మనకిచ్చిన మానవ హక్కులను హరించడానికి ఏ ప్రభుత్వం ప్రయత్నించినా అది బర్తరఫ్ అయిపోతుంది అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభుత్వాలే కూలిపోతే అండి, సువార్తతో పెట్టుకుంటే, సువార్తకు విరోధమైతే ఏం పర్వాలేదు. దేనికి భయపడొద్దు. మన విరోధులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు మనము సబబు సమాధానం ఇవ్వాలి. క్రైస్తవులందరూ కరెక్ట్గా టైంకు డ్యూటీకి పోవాలి, చర్చికి తప్ప. అవునా?